Hi friends, this is Rakesh from Let's Make Learning Simple channel. Mana ippudu chesi software ante emiti, software companies into India lo undi, software companies chesi em chestunnaru chustam. So first chesi software ante endi, meeru oka computer teesthunnaru pettukondi, aa computer assembly set ga teesthunnaru, meeru intiki teesi em chestaru, just atte use cheyyaledu, daniki oka software iyyala. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఓఎస్ అసెంబ్లీ పెట్టుకోండి. ఓఎస్ ఏమంటే అంటే మీరు షాప్ ఓనర్ దగ్గర ఒక విండోస్ ఓఎస్ లేకపోతే ఉబుంటు ఓఎస్ అడతాడు, ఆ షాప్ ఓనర్ ఇస్తారు, మీరు ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఒక డ్రాయింగ్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి సిస్టమ్ ఓఎస్ పట్టి ఏం చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక థర్డ్ పార్టీ పెయింట్ యూజ్ చేస్తారు. సో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, లేకపోతే మైక్రోసాఫ్ట్ పెయింట్ యూజ్ చేస్తారు. మైక్రోసాఫ్ట్ పెయింట్ యూజ్ చేసి మీరు డ్రాయింగ్ చేస్తారు. ఇది ఒక సాఫ్ట్వేర్. సో ఈ మన సాఫ్ట్వేర్ చూసేసి మన డైలీ లైఫ్లో మనం తెలియకుండానే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం, మీరు ఎక్కడ పోతుందంటే ఒక సూపర్ మార్కెట్ పోతున్నారు. అక్కడ పోయిన అవతల అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్స్ అన్ని తీసుకునేసి ఒక లైన్కి ఒక బిల్లింగ్ పని అవుతుంది. అక్కడ బిల్లింగ్ పర్సన్ ఏం చేస్తారంటే మీ ప్రోడక్ట్స్ అన్ని జస్ట్ స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా ఆ స్కాన్ చేసిన ఏమవుతుందంటే మీ ప్రోడక్ట్ ఎన్ని చేశారు, ఆ ప్రైస్ ఎంత, అన్ని మీ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో బిల్లింగ్ పర్సన్ చేసి జస్ట్ ఒక ఎంటర్ బటన్ అమ్మితే ఏమవుతుందంటే మీ బిల్ వచ్చేస్తుంది. సో మీరేం చేస్తాడు, నెక్స్ట్ ఒక కార్డు పెట్టి స్వైప్ చేసి బిల్ పే చేస్తాడు. సో మీ బ్యాంక్లోంచి అమౌంట్ వరల్డ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది కదా సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఇప్పుడు చూస్తే ప్రాసెస్ ఎంత సింపుల్గా చేసినంటే అంత సింపుల్ చేసింది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు ఎంత చేయాలంటే ఎంత టైం వేస్ట్. సో క్యూలో నించుకోవాలా, దానికి ఒకట్లా మాన్యువల్గా బిల్ వేస్తారు, దానికి ఒకట్లా మనం మనీ పే చేయాలా. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంత రోల్ ప్లే చేస్తుంది మీకు తెలిసిపోతుంది. సో ఈ సాఫ్ట్వేర్స్ అంటే ఎవరు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ చేసేదంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమంటే ఇన్ఫోసిస్, సిటీఎస్, విప్రో అనేది ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల మేజర్ వర్క్ ఏంటంటే కస్టమర్స్ కూడా నీడ్స్ తెలుసుకునేసి ఆ దానికి తగుందబడి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి డెవలప్ చేసేద్దాం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మెయిన్ టాస్క్. సో దానికి ఎవరు పే చేస్తారంటే క్లయింట్స్ పే చేస్తారు. సో ఎందుకు ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయంటే ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ టార్గెట్ చేసేది హై స్కిల్డ్ లేబర్ విత్ లో కాస్ట్. ఇక్కడ ఉన్న ఇండియాలో ఉండే అందరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చీప్ లేబర్, అదే కాకుండా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. దానికోసం దాని వరల్డ్లో ఉండే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాపైగా టార్గెట్ చేసేదానికి మేజర్ రీజన్. దీనివల్ల ఇండియాకి ఏం ప్లస్ అంటే ఇండియాకి ఎకానమీ వైస్ అండ్ జాబ్ ఆపర్చునిటీ వైస్ ఇంక్రీస్ అవుతుంది. సో ఇదంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎందుకు ఇండియా టార్గెట్ చేస్తారని మనం చూసాం. నెక్స్ట్ వీడియోస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ రెండు విధంగా పిలుస్తాం, ఐటీ సర్వీస్ కంపెనీ, ఐటీ ప్రోడక్ట్ కంపెనీ. దాన్ని బట్టి క్లీన్గా చూస్తాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియో చూడాలంటే ఈ వీడియో ఎండ్లో బాటమ్ మోస్ట్ కార్నర్లో చేసి నెక్స్ట్ వీడియో లింక్ వస్తుంది, క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో చూడండి. టాప్ మోస్ట్ కార్నర్లో చేసి ఈ ఛానల్ కూడా ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.